కర్నూల్ జిల్లా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ భక్తులకు దేవస్థానం అన్నపూర్ణ భవనం నందు అన్నప్రసాదాల వితరణను శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ప్రారంభించారు. ఈ క్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులను అనుసరిస్తూ అన్ని ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే భక్తులకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 3 గంటల వరకు అన్నప్రసాదాల వితరణ కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రతిరోజు కూడా సమయ పాలనను పాటిస్తూ అన్నప్రసాద వితరణను జరపాలని సిబ్బందిని ఆదేశించారు. కాగా భక్తులందరితో కూడా మర్యాదగా మెలగాలని, అన్నప్రసాద వితరణ స్వీకరించే భక్తులతో సంభాషిస్తూ వారి అభిప్రాయాలను తీసుకుంటుండాలని అన్నప్రసాద వితరణ విభాగపు అధికారులను సూచించారు. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు భక్తులు పాటించే విధంగా భక్తులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.